అమెరికాలోని పిట్స్బర్గ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఈరోజు మీకు చూపించబోతున్నానండి. అంతేకాకుండా మేము ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళామో అది కూడా చూపించబోతున్నాను. మీరు కూడా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమేంటంటే మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ మీద అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్కి వెళ్ళామండి. అక్కడ పిట్స్బర్గ్లోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది అంటే చూడడానికని వెళ్ళాం. టెంపుల్ అయితే చాలా బాగుందండి. కాకపోతే టెంపుల్ లోపల వీడియో తీయకూడదు. నేనంటే ఆ టెంపుల్ ఎలా ఉంటుంది, చుట్టూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఎప్పుడైనా ఇక్కడ టెంపుల్ ఉంది చూడడానికి బాగుంటుందని తెలుస్తుంది కదా, అందుగురించే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ అయితే ఇలా టెంపుల్ వీడియోస్ పెట్టాను. ఎవరైనా కానీ చూడకపోతే టెంపుల్ వీడియోస్ అని ఉంటాయి, సెర్చ్ చేస్తే వస్తుంది, అందులోకి వెళ్ళి చూడండి. బయట అంతా ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉందండి. టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఇది మెయిన్ ఎంట్రన్స్, చాలా పెద్ద టెంపుల్ అండి. ఇవన్నీ బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. చూసారు ఎంత బాగున్నాయి విగ్రహాలు. ఇక్కడ ఏంటంటే మనం టికెట్ తీసుకోవాలి అర్చన చేయించుకోవాలంటే. మనుషులు ఏమి ఉండరు, మనం ఇక్కడ మామూలుగా తీసుకోవడమే. ఇది మామూలుగా ఏంటంటే $8 అండి అర్చన చేయించుకోవాలంటే. We also got unripe bananas. That's my 7. ఇక్కడ ఏంటి విగ్రహాలు పెట్టారు కదండి, అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఒకళ్ళ తర్వాత అక్కడ వెయిట్ చేసి ఫొటోస్ తీసుకుంటున్నాము. ఈ లోపు మా పాప వాళ్ళు ఏవో వాళ్ళు సెల్ఫీ వీడియోస్ తీసుకుంటున్నారు. ఈ మెట్లు ఎక్కి వెళ్తే పైన ఉంటుందండి మెయిన్ టెంపుల్. ఇంకా పైన ఏంటంటే వీడియోస్ తీయకూడదు. ఇంకెందుకులే అని చెప్పి మేము బయటకు వచ్చిన తర్వాత ఏవో చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాం. ఎందుకంటే బ్యాక్ అని చూసారు కదా, ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ అనకూడదు, నైట్లండి. ఎందుకంటే 8:30, 9 అలాగ అయిపోతుంది. అప్పుడు ఇలాగ ఉంది చూసారు కదా. ఇక్కడ ఏంటంటే సమ్మర్ వస్తే నైట్ 9 వరకు కూడా లైటింగ్ అయితే ఉంటుందండి. ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు, లడ్డు అలాగే మిక్సర్ పెట్టారండి. ఇంకా పులిహోర అవన్నీ అయిపోయినట్టున్నాయి, ఎందుకంటే చాలా టైం అయింది కదా. టెంపుల్ చుట్టూ ఇలా ఉంటుందండి, చూడండి ఎంత బాగుందో. పెద్ద టెంపుల్ ఇది, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టెంపుల్స్ ఎక్కడుంటాయి ఏంటని చాలా వెతుక్కుంటాం. మాకు కూడా మా ఫ్రెండ్ చెప్పారండి ఇక్కడ ఉన్నదని. ఆ తర్వాత నైట్ డిన్నర్ చేయడానికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి మా హస్బెండ్ వాళ్ళు ఏంటంటే ఆఫీస్ పని మీద వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు మేము రెడీ అయ్యి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఆ తర్వాత టిఫిన్ చేయడానికి అయితే టిఫిన్ కాదులేండి లంచ్, ఎందుకంటే లంచ్ టైంకి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత హోటల్కి వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ అయితే సూపర్గా ఉన్నదండి, ఎందుకంటే ఇది టెంపుల్ అని చెప్పాం కదండి, ఆ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడే డౌన్లో ఉంటుంది. కానీ మేమేనంటే నైట్ అయిపోయిందని చెప్పి అక్కడ ఉంటుందో లేదా అని ఇంకో హోటల్కి వెళ్ళాం, బట్ మాకు అక్కడ నచ్చలేదు. తర్వాత ఇక్కడికి వచ్చామండి, చాలా బాగుంది. ఎవరైనా కానీ టెంపుల్కి వెళ్తే మాత్రం తినడానికైతే ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగున్నాయి అన్నీ కూడాను. మేమేంటంటే ఫస్ట్ మిర్చి బజ్జీ ఆర్డర్ ఇచ్చాం, సూపర్గా ఉందండి మిర్చి బజ్జీ అయితే. మేము అమెరికా వచ్చిన తర్వాత ఇలాంటి మిర్చి బజ్జీ ఎక్కడే తినలేదు, ఎక్కడే తిన్నాము. చాలా బాగుంది, పైన చాట్ మసాలా అన్నీ వేసి వేడివేడిగా భలే అనిపించింది. అంతేకాకుండా మా వాళ్ళు చాట్ తీసుకున్నారు, ఇండియాలో ఎప్పుడో తిన్నామండి ఆ టేస్ట్ తోటి. ఇక్కడైతే చాలా చాలా నచ్చింది, నేను ఎప్పుడో లడ్డు గోపాల్లో తినేదాన్ని, ఆ టేస్ట్ అయితే ఇక్కడ ఉన్నది. ఇంకా ఏంటంటే బిస్బిల్లాయ్ బాద్ అంటారు కదా, అది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే అది తీసుకున్నారు, చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు, చాలా బాగుందంట. నేనేంటే అప్పటికి 2 డేస్ నుంచి కొంచెం జర్నీ చేసి వచ్చినప్పటి నుంచి రైస్ పెద్దగా లేదు, నాకేంటంటే రైస్ ఉండాలి, అందు గురించి నేను తాళి తీసుకున్నా. అదేనండి అన్నీ ఉంటాయి కదా ఫుల్గా కర్రీస్ అవన్నీ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. అదైతే బాగున్నదండి ఫుడ్ మాత్రం. ఎవరైనా కానీ వెళ్ళి అక్కడ తినాలనుకుంటే మాత్రం ఉడిపి హోటల్ నేను చెప్తాను, చాలా బాగుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది అది బిస్బిల్లాయ్ బాద్, చాలా బాగుంది. అంతేకాకుండా రసమలై ఇంకా చాలా ఉన్నాయి, స్వీట్స్ కూడా బాగున్నాయండి. ఏమండి పూరీలు ఏమన్నా అయిపోయింది? ఇవి నావేనా? ఓకే చపాతీ కా తారి బజ్జీ తింటాం ఇంకోటి.
తీసుకున్న దగ్గరది నాకు తాళి వస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇలా చల్లగా ఏదైనా కడుపులోకి వెళ్తే బాగుంటుంది కదా, అందు గురించి అని ఫలూదా తీసుకున్నామండి. సూపర్ ఉంది టేస్ట్. అయితే మాత్రం ఇండియాలో ఎప్పుడో తాగాం, ఇప్పుడైతే ఇక్కడ తీసుకున్నామండి. చాలా బాగుంది, చాలా మిస్ అయ్యేదని నాకు చాలా ఇష్టం. కాకపోతే నాకు తాళీలోని స్వీట్ వచ్చింది, అందుకే నేనైతే తీసుకోలేదు. మా పాప తీసుకుంటే అందులో టేస్ట్ చేస్తారు, చాలా బాగుంది. దాని తర్వాత ఏంటంటే మేము ఇంకా బూరి మీద పడ్డామండి. అన్నీ తిరిగి చూడడానికి చూసారు కదా, కొండలు లోయలు ఎలాగున్నాయో. ఇక్కడ ఇల్లులు అయితే చాలా బాగున్నాయండి చూడడానికి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కాకపోతే కొండల మీద ఎలా కట్టారో నాకైతే అర్థం కావట్లేదు. రోడ్లన్నీ కడు మెలికలు తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళు పార్కింగ్ కూడా ఇక్కడే చేస్తున్నారు. మరి ఎలా డ్రైవ్ చేస్తారో కార్ నాకైతే తెలియదు, కానీ చాలా బాగున్నది ఊరు మాత్రం. కొత్తగా వచ్చిన వాళ్ళకి అయితే కొంచెం డ్రైవింగ్ కష్టంగానే ఉంటుందండి, ఎందుకంటే అన్నీ చిన్న చిన్న రోడ్లు అలాగే అవి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డ్రైవింగ్ కష్టమవుతుంది కదా. చూడండి హౌసెస్ ఎంత బాగున్నాయో. కానీ వీళ్ళందరికీ ఏసీ అవసరం ఉండదేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత గ్రీన్గా పెద్ద పెద్ద చెట్లు అది చాలా బాగున్నది, చల్లగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పాములు పురుగులు ఏమొస్తాయో చెప్పలేము. నాకైతే తిరుపతి గుర్తొచ్చిందండి ఇది చూడగానే. తిరుపతిలో ఇలాగ ఉంటాయి కదా కొంచెం. అండ్ ఇక్కడికి ఏంటంటే మేము డౌన్ టౌన్కి వెళ్తున్నాం. డౌన్ టౌన్ చాలా బాగున్నాయి బిల్డింగ్స్ అయితే మాత్రం. కాకపోతే ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందు గురించి అని చెప్పి నేను ఇంకా ఎక్కువ పెట్టలేదు. ఈ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే త్రివేణి సంగమం, అంటే మేము పెట్టుకున్న పేర్లేండి అది. ఏంటంటే మూడు నదులు ఒకే చోట కలుస్తాయి అన్నమాట. ఆ పార్క్ ఉన్నది, దానికి వెళ్ళబోతున్నాం మేము ఇప్పుడు. అంతేకాకుండా నెక్స్ట్ ఏంటంటే ఐరన్ సిటీ అని చెప్పి కొండపైన ఉంటుందండి సిటీ అంతా. చిన్న ట్రైన్ ఉంటుంది, బుజ్జి ట్రైన్, అది కొండ మీద వెళ్తుంది అన్నమాట. బాగుంటుంది చూడడానికి. అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతే మీరు కూడా ఫుల్గా చూడరు, అందు గురించనే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను. ఇక్కడ ఈ ఊరు అయితే చాలా బాగుందండి. డౌన్ టౌన్ అన్నీ పెద్ద పెద్ద బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇది ఏంటంటే స్టేడియం, చాలా పెద్ద స్టేడియం అండి. కాకపోతే ఏంటంటే మీరు ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం, అంటే ఈ పార్కులు ఇవన్నీ చూడడానికి వెళ్దాం అనుకుంటే, ఇప్పుడు సమ్మర్ అంటే సమ్మర్ టైంలో వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు వాటర్ డ్రింక్స్ ఇంకా ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు క్యారీ చేసుకొని తీసుకెళ్ళడం బెటర్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కొనుక్కుందామంటే కనీసం వాటర్ బాటిల్ కొనుక్కోవాలని చాలా దూరం తిరగాలి మనం, ఎందుకంటే అక్కడ ఎక్కడ కార్ పార్క్ చేయడానికి అవ్వదు మనకి. సబ్వే అని మెక్డానల్డ్స్ అని ఇవన్నీ చూసాము మనం, కానీ ఏంటంటే ఆ పార్కింగ్ కూడా మనీ పే చేయాలి, అక్కడ ఎక్కువ టైం ఉంచడానికి అవ్వదు. అందు గురించి అని చెప్పి మీరు ముందుగానే తీసుకొని వెళ్ళండి అని. మేము ఫస్ట్ టైం అవ్వడం వల్ల మాకేం తెలియలేదు, కొంచెం ఇబ్బంది పడ్డాము. చూడండి రోడ్లు ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, ముందుగానే చూసుకోండి. ఈ రోడ్లు ఏంటంటే అటు ఇటు ఉన్నాయి, అర్థం కావట్లేదు. కొంచెం జాగ్రత్తగా మ్యాప్ చూసుకొని వెళ్ళాలి మనం. అదిగోండి ఐరన్ సిటీ, అక్కడ కూడా వెళ్ళబోతున్నాం మనం. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, చాలా బాగుంటుంది పైన. అంటే మనకి పైనుంచి కిందకు చూస్తే వ్యూ చాలా బాగుంటుంది అనమాట. మాకేంటంటే నైట్ వరకు ఉండడానికి అవ్వలేదండి, చెప్పాను కదా మా ఆయన గారు ఆఫీస్ వర్క్ వల్ల వెళ్ళాం మేము అక్కడికి, వెంటనే వచ్చేవలసి వచ్చింది. మీరు కానీ ఉన్నట్టయితే మాత్రం నైట్కి ఉండేలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ అది చాలా బాగుంటుంది. మనకు కావాలంటే అలా బోట్ అని లేదంటే ఇంకా క్రూజ్ ఇవన్నీ ఏమైనా ఎక్కవచ్చు. అండ్ ఆ బిల్డింగ్ చూసారు ఎంత బాగుందో మిర్రర్స్ తోటి. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ బాగున్నాయండి. తర్వాత కార్ ఒక దగ్గర పార్క్ చేసాం, నడుచుకొని వచ్చామండి. చుక్కలు కనిపించాయి, అది ఇక్కడ బస్సు అనమాట. ఆ బస్సు ఎక్కి వెళ్ళొచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇక్కడ పార్క్ చేసుకున్నాను ఎందుకంటే గుర్తుకని చెప్పి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. ఎవరైనా పార్క్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు, ఇది మాల్. కాకపోతే ఏంటంటే మనం ఒక మనీ అయితే పే చేయాలి, $40. ఈ బస్సు మీద మా అమ్మాయి ఫోటో తీసింది, బాగుంది కదా ఈ ఐడియా, అది బాగుందని చెప్పి నేను ఫోటో అయితే పెట్టాను. ఇక్కడ బస్సులు ఎలా ఉంటాయండి మాకు గుర్తుండడం కోసం అవన్నీ వీడియో తీసా. ఇప్పుడైతే పార్క్కి ఎంటర్ అవుతున్నాము. చాలా ఎండగా ఉందండి, మంచి ఎండ ఉన్నప్పుడు వెళ్ళాము మేము. బా అక్కడ కూడా ఏదో చిన్న స్టాల్ లాగా ఉంది, వాటర్ తీసుకుందాం కదా అంటే మేము లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికల్లా అది క్లోజ్ చేస్తారు. మాకైతే చుక్కలు కనిపించాయండి. నెక్స్ట్ వీడియోలో పాయింట్ స్టేట్ పార్క్ అలాగే ఐరన్ సిటీ అని చెప్పాను కదండి, ఇవి చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.